హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించుచున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిరు వ్యాపారులకు నేడు జగనన్న తోడు మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి వడ్డీ లేకుండా మూడు వందల తొంభై ఐదు కోట్ల రుణం సకాలంలో చెల్లించిన వారికి పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు వడ్డీ రియంబర్స్మెంట్ నేడు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు చిరు వ్యాపారుల ఉపాధిని కల్పించడానికి జగనన్న తోడు పథకాన్ని అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసి ఈరోజు ప్రారంభం చేస్తున్నారు నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్తకళాకారులు సాంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏటా పదివేల రూపాయల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందజేస్తుంది తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలు అందిస్తూ వడ్డీలకు చక్ర వడ్డీలను కట్టలేక అవస్థలు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఇప్పటికి మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా మూడు వందల తొంభై ఐదు కోట్లు వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతో పాటు ఆరు నెలలకు సంబంధించి పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ను ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం నుండి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు జగనన్న తోడు వీరందరికీ గ్రామాల్లో పట్టణాల్లో సుమారు ఐదు అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వతంగా లేక తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ ఈ జగనన్న తోడు వర్తిస్తుంది పథకం ద్వారా ఈరోజు అందించి మూడు వందల తొంభై ఐదు కోట్లతో కలిపి ఇప్పటికే పదిహేను లక్షల మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రెండు వేల పదకొండు కోట్లు సకాలంలో రుణాలు చెల్లించిన పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు అర్హత కలిగి ఉండి జాబితాలో పేర్లు నమోదు కాని వారందరూ మీ యొక్క వార్డు వాలంటీర్ దగ్గర కానీ లేదంటే మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి కానీ దరఖాస్తునైతే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్